సంగారెడ్డిలో శంకర్దా ఎంబీబీఎస్లు పెరిగిపోతున్నారు పదో తరగతి చదివిన వాళ్లు చికిత్సా కేంద్రాలు తెరిచి డెలివరీలు అబార్షన్లు చేసేస్తున్నారు ఎంబీబీఎస్లు ఎంజీలు సర్జన్లు అవతారం ఎత్తేసి సర్జరీలు రోగుల ప్రాణాలతో చెలగటమాడుతున్నారు స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారంటూ పేషెంట్స్ ని చేర్చుకోవడం తమకు తెలిసిన వైద్యం చేయడం అందిన కాడికి దోచుకోవడం పేషెంట్ కండిషన్ సీరియస్ అయితే హైదరాబాద్కు రిఫర్ చేసి చేతులు దులుపుకోవడం వీళ్ళకి అలవాటైపోయింది దీంతో సరైన వైద్యం అందక పేషెంట్స్ మార్గమధ్యంలోనే చనిపోతున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి సంగారెడ్డి జిల్లా బొల్లారంలో ఆర్ఎంపీల దందాపై ఎస్టీవీ సత్యమేవ జయతే స్పెషల్ ఫోకస్ సంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్ ఆరోగ్య చికిత్స కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి ఇక్కడ ఆసుపత్రుల్లో పనిచేసేవారంతా దాదాలే కానీ వీళ్ళిచ్చే బిల్డప్ మాత్రం స్పెషలిస్టు డాక్టర్స్కి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది చైల్డ్ అండ్ మదర్ కేర్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ అంటూ మెజార్టీ హాస్పిటళ్ల బోర్డులపై ఉండే స్పెషలిస్టులు ఆసుపత్రి లోపల కనిపించారు వారి స్థానాల్లో అర్హతలు లేని వైద్యులు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు చేతులు ఆర్ఎంపీ సర్టిఫికేట్ ఉంటే ఎంబీబీఎస్లు ఎంజీలుగా సర్జన్లుగా చలామణి అవుతుంటే ఇంకొన్ని చోట్ల హోమియో ఆయుర్వేద డాక్టర్లు స్పెషలిస్టులుగా చెప్పుకుంటూ వైద్యం చేస్తున్నారు చాలా చోట్ల ఆర్ఎంపీలు పీఎంపీలు నర్సింగ్ హోమ్లు నిర్వహిస్తున్నారు సరైన అర్హతలు లేకున్నా పేషెంట్స్ ని చేర్చుకొని ట్రీట్మెంట్ అందిస్తున్నారు అదృష్టం బాగుండి రోగి ఆరోగ్యంతో బయటపడితే తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారు పరిస్థితి విషమిస్తే హైదరాబాద్కు రిఫర్ చేసి చేతులు దులుపుకుంటున్నారు పేషెంట్ అక్కడే చనిపోతే లక్షల్లో డబ్బులిచ్చి సెటిల్మెంట్లు కూడా చేస్తున్నారు ఇలాంటి చికిత్స కేంద్రాల్ని కంట్రోల్ చేయాల్సిన మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లు అది తమ పని కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు వైద్యం చేసి జరుగుతుంది మరి ఇంతకుముందు గిడ ఒక రెండు నెలల క్రితం ఒక పదమూడు సంవత్సరాల అమ్మాయికి అబర్సన్ చేసి ఆమె చావు బతుకుల మధ్యలో ఉస్మానియాలో హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది మరి అదే కాకుండా కరోనా టైంలో కూడా చాలామంది ఈ వచ్చిరాని వైద్యం చేసి ఈ ఆర్ఎంపులు మొత్తం అలా ప్రాణాలు తీశారు మన రీసెంట్గా చూసుకుంటే ఒక ఐదు నెలల పాపకు ఈ వచ్చిరాని వైద్యం చేసి ఆ పాపకు మరి ఆ చావు కారణమయ్యారు మరి రెండు రోజుల క్రితం చూసుకుంటే ఒక పాపకు మొత్తం అన్ని ర్యాషెస్ వచ్చి ఆమె కూడా చాలా సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది మరి నేను ఒక గత ఇరవై రోజుల కింద కూడా మన డిహెచ్ఎంఓ గారికి ఎవరైతే ఉన్నారో గాయత్రి మేడం గారికి నేను స్వయాన ఫోన్ చేసి మరి కాంప్లైంట్ చేయడం జరిగింది చర్య తీసుకుంటా అని చెప్తుంది మరి ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు మరి ఇక్కడ ప్రాణాలు ఏమో రెండులో కూడా చనిపోతున్నారు మరి ఇక్కడ కొంతమంది ఒక ఒక ఫ్యామిలీ ఆరంభించిన ఫ్యామిలీ ఐదు మంది ఉంటారు మొత్తం వాళ్ళంతా ఇట్లా స్పెషల్గా చాలా అవుతారు ఒకరు పియాట్రిక్స్ లేక ఒకరు గైనిక్ లేక ఒక డర్మటాలిజిస్ట్ లేక ఒక ఆర్థోపెటిషియన్ లేక మరి వీళ్ళకి ఏమరాతలు ఉన్నాయి మరి ఇక ఆర్ఎంపీ అంటే ఎక్కడ వైద్యం చేయాలి ఒక మారుమూల ప్రాంతంలో వైద్యం చేయాలి వీళ్ళు ఎక్కడ వైద్యం చేస్తున్నారు ఇక్కడ బొల్లారం లాంటి లక్షకు పైగా జనాభా ఉంటారు పక్కనే మన మన పక్కనే పిఎస్సి ఉంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇంకొక పది కిలోమీటర్లో పొడించరు వెళ్తే ఒక వంద పడకల హాస్పిటల్ ఉంది పక్కన అన్ని మొత్తం అన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి మరి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా మా బొల్లారం బీజేపీ పార్టీ నుంచి మరి ఎవరైతే మరి ఈ డిహెచ్ఎంఓ గారు ఉన్నారో తక్షణమే వచ్చి ఈ ఏదైతే ఉన్నాయో ఈ లీగల్ అరవై రెండు హాస్పిటల్ అని చెప్పి చలామణి అవుతున్నారో తక్షణమే ఆవిడని రద్దు చేసి ఆవిడ సీజ్ చేసి వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మా బొల్లారం బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇలా చాలా క్లినిక్స్ వాటికి అనుబంధంగా ఉన్న ల్యాబ్లు స్కానింగ్ సెంటర్లు మెడికల్ షాప్లకు రిజిస్ట్రేషన్లు పర్మిషన్లు లేకున్నా పట్టించుకోవడం లేదు పేషెంట్ల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు ఏదైనా కంప్లైంట్ వస్తే హాస్పిటల్ను సేజ్ చేసి అక్కడితో వదిలేస్తున్నారు వాటిపై ఎలాంటి కేసులు పెట్టకపోవడంతో ఓనర్లు మళ్ళీ రీఓపెన్ ఓపెన్ చేసి దర్జాగా రన్ చేస్తున్నారు ఇది బొల్లారా మున్సిపాలిటీ పిబి హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం ఇక్కడ సుమారుగా ఒక లక్ష పైన జనాభా ఉంటారండి ఇక్కడ అందరు నిరుపేదలండి నుంచి సాయంత్రం కష్టపడితే కానీ వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడదండి వాళ్ళకి అలాంటి వాళ్ళు ఇక్కడ వచ్చిరాని వైద్య నిపుణుల దగ్గరికి వెళ్ళేసి లేనిపోయిన అనారోగ్యాలకు గురయ్యి నా దగ్గర రావడం జరుగుతుందండి సుమారుగా నలభై నుంచి అరవై క్లినిక్స్ ఉన్నాయి నా దృష్టికి వచ్చిందండి వాళ్ళు ఆరంపులండి ఇక్కడ వాళ్ళు వాళ్ళకి ఎలాంటి డిగ్రీస్ కానీ క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ ఏం లేరండి వాళ్ళు వాళ్ళు లీగల్ ప్రాక్టీస్ అండి సుమారుగా వాళ్ళు చేసే వైద్యంకి ఎలాంటి అనుమతులు లేవండి వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తే బాగుంటుందండి కానీ వాళ్ళు పరిమితి దాటి వాళ్ళకు వచ్చిరాని వైద్యం చేసి ఇక్కడ ఆరోగ్యం ప్రజల ఆరోగ్యంతో ఇక ఇకపైన వీటిపైన ప్రత్యేక దృష్టి పైదధికారులు అంటే మన డిఎంహెచ్ఓ గారు వీటిపైన ప్రత్యేక దృష్టి సాధించి వీళ్ళపైన ఉన్న చర్య తీసుకోవాలని కోరుతున్నాను వైద్యం వ్యాపారంగా మారిపోవడంతో సంపాదన కోసం చాలా మంది క్లినిక్లు ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ తెరిచి చికిత్సను అందిస్తున్నారు ఒకరిద్దరు నర్సుల్ని ఫిజియోథెరపిస్టులను పట్టుకొని దందా నడిపిస్తున్నారు ఉపాధి కోసం వలస వచ్చే కూలీ టార్గెట్ చేసుకుని బొల్లారంలో యాభై ఆరు క్లినిక్లు నడుస్తున్నాయి కూలీల అమాయకత్వానికి ఖర్చు చేసుకొని సిజేరియన్ డెలివరీ అబార్షన్తో పాటు మైనర్ సర్జరీలు కూడా జరుపుతున్నారు గతంలో ప్రభుత్వాసుపత్రిలో పనిచేసిన కాంపౌండ్ నర్సుల సహాయంతో క్లినిక్లను నడుపుతున్నారు వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ లోపించడంతో ఏదైనా అనుకోని ఘటన జరిగితే తప్ప ఈ క్లినిక్లపై అధికారుల పర్యవేక్షణ కరువవుతోంది దీంతో అమాయక ప్రజల నుంచి వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ వచ్చే రాని వైద్యంతో అందిన కాడికి దండుకుంటున్నారు శంకర్దాదా ఎంబీబీఎస్లు